చంద్రబాబు నాయుడు గారికి మీకు మధ్యన అనుసంధానకర్తగా ఎవరు మీ మధ్య? ఆదినారెడ్డి గారా, అమర్నాథ్ రెడ్డి గారా? అయ్యే, వాళ్ళే డిసైడ్ చేస్తారు, కొన్ని రోజులు వాళ్ళే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎందుకు దాని గురించి మాట్లాడడం? ఆదినారెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు ఓపెన్ అవుతారా? అసలు ఆయన పెద్ద ఆయనే ఓపెన్ అవుతారు, చంద్రబాబు గారే పిలిపించి మాట్లాడతారు, పిలిపించి అందరికీ సర్దుబాటు చేస్తారు. ఒక నా పేరు సర్వేలో వస్తే, ఆల్రెడీ వచ్చిందంట కదా మీ పేరు సర్వేలో వచ్చింది కాబట్టి మీకోసం వాళ్ళు అడుగుతున్నారని చెప్పి చెప్తున్నారు. నేనైతే అదే కండిషన్ పెట్టింది, నేను సర్వే చేయించుకుని నేను జగన్ సార్ చాలాసార్లు అడిగిన, రిక్వెస్ట్ చేసిన, సర్వే చేయించండి సార్, సర్వే ప్రకారం ఒక్కసారి నన్ను నా కోసం కన్విన్స్, పబ్లిక్ నా కోసం కాకపోయినా కనుక పబ్లిక్ కోసమైనా గ్రామ లీడర్స్ కోసమైనా ఒకసారి మీరు నన్ను కన్విన్స్ చేసింది, కన్విన్స్ చేయండి అని కూడా అడిగినా నేను జగన్ సార్. రాయచూరు ఆయనది తప్పని చెప్పడం సిట్టింగ్ కాబట్టి మార్చలేడేమో అని ఇది కూడా నేను జగన్ సార్ది కూడా తప్పని నేను అనడం లే. అయితే పరిస్థితులు అట్లుండే, నా పరిస్థితి నాకు ఇట్లుంది, ఇంకా రాజకీయం పూర్తిగా మానేసుకోవాలంటే మానేసుకోవాలి, లేదంటే ఒక పబ్లిక్లో, ఎందుకంటే నేను నాకు కూడా పబ్లిక్లో బాగుంది కాబట్టి ఒకసారి కంటెంట్ చేద్దాము అని చెప్పేసి. నాకుండేది ఒకే డాక్టరు, ఇంకా నేను కూడా బిజినెస్ చేయాలా అంత ఆలోచన కూడా కపాప మ్యారేజ్ చేసేస్తే నేను కూడా ఫుల్ టైం ఇక్కడ ఉండిపోతాను. నా పాప కూడా డాక్టర్ చదువుతుంది, ఎండి ఇంకా 1 ఇయర్ అయిపోతుంది, ఈ 1 ఇయర్లో మ్యారేజ్ కూడా చేసేస్తాను. ఇంకా నాకు ఫుల్ టైం పబ్లిక్లోనే ఇక్కడే ఊర్లోనే ఉండాలనేది. బాధ్యతలన్నీ తీరిపోతాయి, ఫుల్ టైం పబ్లిక్ జనానికి అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. మీ తమ్ముడికి ఆల్రెడీ రాయచోటి ప్రజలు 3 సార్లు ఓటేశారు, 4వ సారి ఓటు వెయ్యరనేది మీ అభిప్రాయం? ఓడిపోతారని అందుకే అడిగారా టికెట్? అట్లనే నేను అడగడం లేదు. నాకు అవకాశం ఇస్తారని ఆ పార్టీలో చాలాసార్లు నుంచి అడుగుతూనే ఉన్నా, ప్రతిసారి టికెట్ అడుగుతూనే ఉన్నా నేను. ఫస్ట్ మా తమ్ముడు రాకముందటి నుంచి, అమెరికాలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఆయన ఒకసారి వయసు అయిపోతుంది పెద్ద అని చెప్పి రాజశేఖర్ గారు చెప్పి, మోహన్ రెడ్డికి వయసు అయిపోతుంది ఒక్కసారి చేయి నెక్స్ట్ నీకే కదా అవకాశం ఇస్తానంటేనే నేను ఆ రోజు కూడా చేసింది. ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను, ఈరోజు మధ్యలో అడిగింది కదా టికెట్. ప్రతి సంవత్సరం ప్రతి టర్ము అడుగుతూనే ఉన్నాను, ప్రతి టర్ము నాకు ఇవ్వలేకపోతాను. రంగ సిట్టింగ్ అంటే ఒకసారి ఇదే ఇప్పుడు ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నట్టు ఉన్నది. ఫస్ట్ ఉద్యోగం వేయకపోతే ఎక్స్పీరియన్స్ అని చూస్తుంది అట్లా. ఇది సిట్టింగ్ అంటే ఎట్లా, సిట్టింగ్ అంటే పబ్లిక్ కూడా ఒపీనియన్ కూడా అని నేను అడుగుతాను. ఫస్ట్ ఆ రోజు ఇక్కడంటే సిట్టింగ్ కాదు కదా, నాకు మోహన్ రెడ్డి అయిన తర్వాత నాకు ఇచ్చింటే నేనే సిట్టింగ్నే కదా.